ఒకటి, 6002, 6003, 6004. పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణాలు చేసి రికార్డు స్థాపించిందంట. నేను 11,000 ప్రదక్షిణాలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను. అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను. నేనే తీసా 41. నువ్వు తీసావా? నేను అక్కడ తచ్చించడి కింద మీద పడి డబ్బు సంపాదించింది. మా ఆయనవి 3,646. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావే నువ్వు? ఏమిటి, ఊరుకునే కొద్ది నోరు లేస్తోంది. ఒకసారి లోపలికి రా. ఏం లేదు, నీతో చిన్న పని ఉంది, రా చెప్తా. అమ్మ తులసమ్మ, మిగతా 5,000 వచ్చి తిరుగుతానమ్మా. పద పద. నిజమేలే, ఇంటి ఖర్చులు ఉంటాయి కదా, నా డబ్బు నీది కాదా, నువ్వు తీసుకోకూడదా? అయినా మొక్క మామూలుగా చెప్పచ్చు కదే, ఇంత రోజునట్టు చెప్పాలా? చేతిలో పైసా లేదు, అర్జెంట్ గా సంపాదించుకోవాలా? రే 111, రండి రండి, త్వరగా పరిగెత్తండి. ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ ఉంది, మనకి వెళ్ళాలా? మాట చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా. ఎస్ సార్. బాబు మేమే ఓడిపోనాం బాబు, 12 డబ్బులు ఇగో బాబు. 1,000 డబ్బులు చెడిపోండి. ఇగో బాబు వస్తాం బాబు, దయించండి బాబు, వస్తాం బాబు, దయించండి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక నిరుద్యోగిని, ఇవాళ పేపర్ లో ఉద్యోగాల గురించి పడిందట, మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా? అలాగే, చాలా థ్యాంక్స్. హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి, బరువు ఎక్కువ కదా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఇదిగోనండి, మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి, ఇందా డబ్బు. చాలా కష్టపడి సంపాదించిన డబ్బు, ఒక పైసా కూడా వృధా అవటం నాకు ఇష్టం లేదు. కొండంత ఆస్తి పెట్టుకుని వీధుల మడి తిరగటం ఏంటండి కర్మ? నీకు అర్థం కాదులే, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. ఎవండి? ఏమిటే అటు చూడండి, ఆ పిల్ల లావణ్య లాగా లేదు. లాగా ఉంటావే నీ మొహం లావణ్యే. ఏమమ్మా ఇనప గజ్జల తల్లి, నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు. నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి చెడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు. మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా? నువ్వు నువ్వు మనిషి అయినా అసలు ఆడపడుకు పుట్టావు దేనికి, అడ్డంగా పెరగడానికా? వదిన గారు నన్ను అలా పిలవకు, చేసిందంతా చేసి ఇప్పుడు వదిన గారు అంటూ అభిమానం వలకపోస్తుందమ్మా. నంగ నా తొంగబుర్రా. నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను, మనం ఆ గదిలో కూర్చుని మాట్లాడుకుందాం రండి. మేడం మాకే అవసరం. అదే మాట సుభద్ర, ఆవిడ రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేది ఏదో విందాం. మన భోజనాల బిల్లు కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అయ్యో అలా జరిగిందమ్మా, ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా? ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను. వదిన గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్లారని తెలిసిందే. నేను ఎంత ప్రయత్నించినా అక్కడే ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను. మొన్న ఆయన ఎవరో ఇక్కడ వైజాగ్ లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెని వెంట పెట్టుకుని వచ్చాను. అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు. జరిగిన దారుణానికి ఏ మగాడి మనసు అయినా విరిగిపోతుందమ్మా, కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు. స్త్రీ ద్వేషి సమాజం అని, భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు. నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు. నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలే, నేను చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి కాలమే పడితే చెప్పులతో పడడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మా వాడు. అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్ చేసుకోవాలి. అందుకు నాకు అమోఘమైన ఆలోచన దొరుకుతోంది. బాబు రిక్షా ఆపు, మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు. రమణ రమణ, తొందరగా ఆలను కూడా వచ్చి శేరశాస్త్రం ఏమను. లావణ్య ఆ ఇల్లే మీ రాముడిది. తొందరపడకు, మా వారు ఏం చెప్పారు, కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా? పద ఇటు పద. రామ్మా మీరా, రిక్షాలు మా ఇంటి ముందు ఆపారేమిటి? మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా, అది మేము తీసుకుందామని. అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు,
అద్దదే ఉందమ్మా. ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు. కాదు కాదు, 500. అది మా వారి ఆసన లెక్కలేమ్మా, అద్దె లెక్క కాదు. మీరు 700 ఇస్తే చాలు. రండి. గురుగారు, ఏటీ అంత అర్జెంటుగా రమ్మన్నారు? ఏటీ సీఎం అటు చూడు. పురుషద్వేషి సమాజం. అమ్మా అమ్మా, ఆడెవడో పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటాడు, తప్పదు. ఆ బోర్డు పెట్టింది ఆడవాళ్ళు. పురుషుల్ని, పురుషుల పౌరుషాన్ని సవాల్ చేశారు. ఆ బోర్డు అక్కడ ఉండడానికి వీల్లేదు అప్పలస్వామి. ఎవరి ఇంట్లో ఎవరి పురుషద్వేషి సమాజం? ఎట్టి ఆడవాళ్ళై పుట్టి ఇంతకి బరి తెగిస్తారా? కమాన్, బయటికి రండి. ఒక్కరాత్రి దేశంలో ఎడతా, ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి, బయటికి రండి. మగాళ్ళంటే పలని ఈర నారి మళ్ళెవరో రండి, మీ సంగతి తేల్చేస్తా. ఈ సమాజం పెట్టింది మేమే. ఏంటి, ఏం చేస్తావు అంటే? అది మరి ఇది. ఓసారి లోపలికి రా, మాట్లాడుకుందాం. అదే ఎందుకు లోపలికి? ఎందుకు? అక్కర్లేదు, ఏ అక్కర్లేదు. పెట్టుకోండి. ఎవరికి ఇష్టమైన సమాజాలు వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పే ఉంది. నాకు చేసే పని వస్తా. ఇదిగో అప్పస్వామి, ఇట్లా నువ్వు కూడా ఆసనం ఒంటికి మంచిది. ఏంటి ఆసనాలా? ఇప్పుడు అక్కడ 4 ఆసనాలు అయినాయి, నన్ను నొగ్గేయండి బాబు. అప్పస్వామి గురుగారు, మాటలు రాని పసాన్ని బూతు పాటలు రాశాడని కేసెట్టి జైల్లో తోయించేయగలను గానీ ఆ బోర్డు అక్కడి నుంచి ఇంతటి నా వల్ల కాదు, నన్ను నొగ్గేయండి. హనుమయ్య, 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 పిలిచావా? ఇంత ఆలస్యం చేసావేమిటయ్యా? తిరుపతి కొండ పైన ఉండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం, కాస్త ఆలస్యమైంది. ఎందుకు అలాడ్చావు? అయిపోయిందయ్యా, సర్వనాశనం అయిపోయింది. నా బతికిలా బెజవాడ బస్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే. అదుగు అక్కడ నిలబడ్డమ్మాయి, ఎంత పోజుగా చూస్తుందో చూసా. దగ్గరికి వెళ్ళి చూసి వస్తానండు. బాగుంది రామయ్య, నీకు సరైన జోడి. ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది? నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది. నాకు చిత్తచాంచల్యం కలిగించడానికే ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది. ఏం చేయమంటావు హనుమయ్య? నాకు కర్తవ్య బోధ చెయ్యి. హే రామ, అశ్యామ అవస్థాయాం త్వాం ప్రతిహేతవాక్యాన్ని కిం వక్తవ్యాన్ని మయాన జ్ఞాయతే. వద్దు, సంస్కృతం వద్దు, శుభ్రంగా తెలుగులో చెప్పు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య.